ఆలపాటి రాజా జన్మదిన వేడుకలు వాడవడల సేవా కార్యక్రమాలు మొక్కజొన్న మద్దతు ధరకై ఆరున ధర్నా రైతు సంఘం వెల్లడి అదనపు బోనస్ ఇవ్వాలంటూ ప్రకటన తెనాలి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ జన్మదిన వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు వాడవాడల సేవా కార్యక్రమాలు నిర్వహించగా యువత భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఎడ్లబల ప్రదర్శన పశుపాల ప్రదర్శన పోటీల చివరి రోజు రైతులు ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు శాసనసభ్యులు ఆలపాటి రాజన్ ప్రసాద్ 58వ పుట్టినరోజు కావడంతో యార్డులో కోలాహలంగా జనం సందడి నెలకొంది ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని యువత పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ప్రజలు ఘన స్వాగతం పలికారు స్పీకర్ అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాదులు ప్రత్యేకంగా అలంకరించిన ఒంగోలు జాతి ఎడ్ల బండిపై ఉండి యార్డ్ ప్రాంగణం అంతా తిరిగి రైతాంగానికి టీడీపీ నాయకులకు అభివాదం తెలపగా రైతులు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నక్కానంద్ బాబు ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాదులు ఎడ్లబల ప్రదర్శన జరిగే ప్రాంగణానికి వెళ్లి సీనియర్ విభాగంలో ముందున్న ఎడ్లజత పల ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ కు 58వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు కార్యకర్తలు అలాగే రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు గత వారం రోజులుగా జీటీవీ డిజిటల్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్న జీటీవీ అధినేత వేజెంట్ల గోపి శాసనసభ్యులు ఆలపాటి రాజన్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు అదేవిధంగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరో మంత్రి నక్క ఆనందబాబు కూడా తమ అభివాదం తెలిపారు తొలుత వేద పండితులు ఎమ్మెల్యేని వేద మంత్రాల మధ్య ఆశీర్వాదం చేశారు తదనంతరం ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ 58వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు తెచ్చిన భారీ కేక్ ను ఎమ్మెల్యే ఆలపాటి రాజా కట్ చేయగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రి నక్క ఆనందబాబు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు
ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజా కుమార్తె అల్లుడు ఏ అనూహ్య ఏ విజయ శైలేంద్రలు జన్మదిన శుభాకాంక్షలు లైవ్ లో అందజేశారు. హాయ్ డాడీ, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విష్ యూ ఆల్ వెరీ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎమ్మెల్యే స్నేహితులు పలువురు నాయకులు శుభాకాంక్షలు అందజేశారు. సీనియర్ విభాగంలో గెలుపొందిన ఎడ్ల జత్ర యజమానులను నగదు బహుమతిని షీల్డ్ను ముఖ్య అతిథులు అందజేశారు. ప్రవేశించి విద్యార్థి రాజకీయ నాయకుడు ఎదిగి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి కొద్ది రోజుల్లోనే తెలుగు యువత అధ్యక్షుడిగా తర్వాత కాలంలో శాసనసభ్యుడిగా తర్వాత కాలంలో మంత్రిగా మరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలమైన వ్యక్తిగా ఎదిగినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, పార్టీకి ఎంత విధేయుడిగా ఉండాలో రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి నేటి రాజకీయాలు నేర్చుకోవాలి, రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈనాడు ఎన్నాడు శాసనసభ్యుడిగా మరి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయడమే కాదు, ఈ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో వచ్చే సమస్యలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్యక్రమాలు మీ నరసరావుపేటలో, పుల్లారావు చిలకలూరుపేటలో ఇంకా అనేక ప్రాంతాలు ఎడ్ల పంద్యాలు చాలా ఉత్సాహంగా ఎక్కడ ఒక వివాదాలకు తాగులేకుండా నిష్పక్షపాతంగా వాళ్ళు ఏ ప్రాంతంలో అయినా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినప్పటికీ కూడా బ్రహ్మాండంగా నడపడం అనేది ఈ ప్రాంత రైతులకు ఒక రైతులందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని కలగజేస్తుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సేవా కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా ప్రజలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, కార్యకర్తలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది, వాళ్ళ కోసం పనిచేయడం అనేది పార్టీ బలోపేతానికి పనిచేయడం అనేది చూస్తున్నాం. ఆ విధంగా తెనాలి ప్రాంత రైతాంగం యొక్క, తెనాలి ప్రాంత ప్రజల యొక్క అవసరాల మేరకు ఈ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే రైతులు ఈ ఎడ్ల పంద్యాల్లో పాల్గొన్నా, లేదా గ్రామాల్లో తిరణాల్లో పాల్గొన్నా, పండుగల్లో పాల్గొన్నా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు, కానీ వాళ్ళ మనసులో బాధ ఉంటుంది ఎప్పుడు కూడా. వ్యవసాయం చేయడం అనేది ఒకప్పుడు గర్వం, ఒకప్పుడు హృదాతనం, ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయాన్ని కుటుంబ పోషణతో సమాజ సేవతో గర్జాలు చేసే వ్యవసాయం ఈ రోజుల్లో నష్టదాయకంగా మారింది చెప్పడానికి చాలా బాధ కలుగుతుంది అన్నమాట. ఒకవేళ ఈ రోజున నీళ్ళొచ్చి నవ్యాంధ్రలో తొలి శాసనసభ్యునిగా తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 58వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధులు ర్యాలీగా తెనాల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి రోగులకు పండ్లు, రొట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్కరూ తమ నాయకుని సేవలను కొనియాడుతూ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్లను పంచి వారి ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేకి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిలో నిరంతరం శ్రమపడుతున్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి నియోజకవర్గానికి తద్వారా రాష్ట్రానికి సేవలు అందించాలని వెంకట్రావు కోరారు. మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 57వ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అత్యంత వైభవంగా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ పేషెంట్లందరూ కూడా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆయనకు ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా నిండు నూరేళ్ళు
మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ జెడ్పీటిసి సభ్యురాలు అన్నగోతం జయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పునిగిపుచ్చుకున్న ఎమ్మెల్యే ఆలపాటి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మంత్రిగాను ఇటు ఎమ్మెల్యేగాను మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నగోతం జయలక్ష్మి ఆకాంక్షించారు. అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి వేమూరు శాసనసభ్యులుగా తర్వాత మంత్రివర్యులుగా తర్వాత తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మా నా అన్న డెల్టా టైగర్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి పిల్లలకి పండ్లు రొట్టెలు తెలుగుదేశం పార్టీ అందరి తరఫున కూడా పంచడం జరిగింది. మరి తనదైన శైలిలో రాజకీయాల్లో ముద్ర వేసుకొని ముందుకు సాగుతూ తెనాలిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాజా గారికి దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కార్యక్రమంలో యాడ్ చైర్మన్ కడవర్తి సుబ్బయ్య, ఎంపీపీ సూర్యోదయ వెంకటరావు, కౌన్సిలర్లు నాయకులు సోమవరపు నాగేశ్వరరావు, ఈదర వెంకటపూర్ణచంద్, చాస్తి సురేంద్ర, చుక్కపల్లి పెదబాబు, అశోక్ వర్ధనం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులు కౌన్సిలర్ యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు కాల్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలియజేశారు. కాల్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఉచితంగా వైద్య శిబిరాన్ని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. గత వేసవి కాలంలో పట్టణంలోని పలువురు చలివేంద్రాలను ఏర్పాటు చేశారని ఈసారి కూడా వారు ఏర్పాటు చేసే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు కమిషనర్ కె శకుంతల పేర్కొన్నారు. అంతేకాకుండా ఎండాకాలం వచ్చింది, ఎక్కువగా మనకి వడదెబ్బ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ కోసము పురపాలక సంఘం నుంచి అనేక చర్యలు చేపడుతున్నాము. పాంప్లెట్స్ వేయటము, ప్రచారం చేయటము, హెల్త్ గురించి జాగ్రత్తల గురించి ప్రచారం చేయటము, అదేవిధంగా ఎన్జిఓలతోటి మున్సిపాలిటీ పరంగా కొన్ని చలివేంద్రాలు పెట్టించి వాటిని మెయింటైన్ చేయటం కూడా చేస్తాము. ఆ యొక్క ఇదే సందర్భంగా చలివేంద్రం పెట్టడం కోసము స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని ఎవరైనా దాతృత్వంగా ముందుకొచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఎండాకాలంలో దప్పికున్న వాళ్ళకి ఒక మంచినీళ్ళు ఇవ్వటం అనేది అన్నిటికన్నా పెద్ద విషయము. కాబట్టి మీరు ఎక్కడైనా పెట్టదలుచుకుంటే కనుక ఇన్ఫర్మేషను మాకు ఇస్తే దానికి ఇంకేదైనా మా వైపు నుంచి కూడా సపోర్ట్ చేసి పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. కాల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు కూడా చలివేంద్రాలు పెట్టడానికి కూడా ముందుకొచ్చారు. ఈ పరంగా కూడా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. మధ్యాహ్నము 11 దాటిన తర్వాత 3కు మధ్యలో ఎండలో తిరగకుండా ఉండటము, చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులకి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవటము, అంతేకాకుండా కాచి చల్లార్చే నీళ్లు తాగటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం ఈ వడదెబ్బ బారి నుంచి ఎండాకాలం నుంచి జబ్బు దీంట్లో ద్వారా వచ్చే జబ్బుల నుంచి కాపాడుకోగలుగుతామని చెప్పేసి సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ, కాల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వీసెస్ ని మీరు జొన్న మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీన తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతుల ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరపై 500 రూపాయలు బోనస్ ఇచ్చి పంట కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరను కల్పించడం ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నట్లు ఆయన తెలిపారు. రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ధరలు తగ్గినప్పుడు ధరల స్థిరీకరణ నిధిని కేటాయించి రైతును ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిందని ములకా శివసాంబిరెడ్డి తెలియజేశారు. తెల్లజొన్న మొక్కజొన్న పంటలకు
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకి కొనుగోలు చేయాలని, 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా మార్కెట్ ద్వారా అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన ఈ నెల 6వ తేదీ శుక్రవారం 10 గంటలకు తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెల్లజొన్న మొక్కజొన్నలకి ధరలు పెంచింది. రొయ్యలకి అట్లాగే చేపలు పౌల్ట్రీ ఫారాలకి వీటన్నిటికి కూడా మేతకి ఉపయోగపడుతుందనే పేరుతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కింటాకి తెల్లజొన్నకి 1725 రూపాయలు, మొక్కజొన్నకి 1435 రూపాయలు ప్రకటించింది. ఈ ధర ఏమాత్రం కూడా రైతాంగానికి గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. ఇవాళ కానీ పెట్టుబడులన్నీ చూసేట్లయితే విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కింటాకి 2700 రూపాయలు పైచులకు అయితేనే కానీ రైతుకి గిట్టుబాటు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మార్కెట్ కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా చోద్యం చూడటం అనేది చాలా దుర్మార్గం. నిన్న తెనాలి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 200 రూపాయలు బోనస్ ఇవ్వటం ఇస్తున్నాము అని ప్రకటించటం అంటే ఇది రైతుల్ని, కౌలు రైతుల్ని ఎగతాళి చేసినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మిర్చికి ఇదే విధంగా వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత 200 బోనస్ ప్రకటించారు. అంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1725 రూపాయల మీద 200 బోనస్ ఇస్తారా, లేకపోతే 900 రూపాయలకి వాళ్ళ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు, 900 మీద 200 ఇచ్చి మరి ఇస్తారా, ఆ విధంగా రైతుల్ని ఇంకా నష్టాలు పాలు చేస్తారా అనేది మేము అడుగుతున్నాం. సమావేశంలో రైతు సంఘం నాయకులు మాగంటి హనుమందయ్య, డివిజన్ కార్యదర్శి కాంతేటి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల పేర్కొన్నారు. ఇందిరానగర్ లో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేట్ స్కూల్ తో పోటీగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు. 1వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియాన్ని విద్యార్థులకు మున్సిపల్ స్కూల్లో బోధించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని, తల్లిదండ్రులు గమనించి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఆమె కోరారు. 5 తరగతులకి 5 టీచర్లు చొప్పిన 5 టీచర్లు ఇప్పుడు ఈ స్కూల్స్ లో ఉన్నారు. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో కూడా మన తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోసమని ప్రైవేట్ స్కూల్స్ కు చేర్పిస్తూ ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 2017-18 అకాడమిక్ ఇయర్లో మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించుకున్నాం. మరి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించుకోవటము, అదేవిధంగా ఇక్కడ వసతులు కల్పించటము, ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచటము, టీచర్లను పెంచటము, వీటన్నిటితోటి ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో కూడా బాగా హాజరు పెరిగింది. ముఖ్యంగా ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో కూడా గత సంవత్సరంలో 45 మంది ఉంటే ఈ సంవత్సరం 65 మందికి వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే అనేక రకాలైన ఆర్థిక పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు మంచి చదువు కోసం పిల్లల మీద మంచి చదువు కోసం మీరు కష్టపడాలనుకోవటం, వాళ్ళ చదువు గురించి ఆలోచించడం మంచి విషయమే, కానీ అది ఎక్కడో గవర్నమెంట్ పాఠశాలలో దొరకదు, అక్కడ అది ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లోనే దొరికిద్ది అని ఏదో ఆశ కొద్దీ చేర్పించటం, మధ్యలో మీ యొక్క పరిస్థితులు కొన్ని మార్పులు రావటం వల్ల నేనే గమనిస్తూ ఉంటాను. ముందుగా స్కూల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఎంతగానో ఆరాధించాయి. విద్యార్థులను ప్రోత్సహిస్తూ కమిషనర్ కూడా తన హోదాను మరిచి విద్యార్థులతో చెత్తకట్టి ఆటలాడారు. ప్రోత్సాహ బహుమతులను కమిషనర్ విద్యార్థులకు అందజేశారు.
కార్యక్రమంలో 32వ వార్డ్ కౌన్సిలర్ కె ముక్తేశ్వరరావు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, స్కూల్ హెచ్ఎం వి లీలావతి, కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు, ప్రదీప్ చంద్, టీడీపీ 32వ వార్డ్ ఇన్ఛార్జ్ బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తు జయలక్ష్మి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి జన్మదిన వేడుకను గణేష్ యూత్ ఎన్టీఆర్ చలవేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంపాదించినట్లు తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తు జయలక్ష్మి తెలియజేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యను పరిష్కరిస్తూ తెనాలి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నడిపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు ఎమ్మెల్యే ఆలపాటి జరుపుకోవాలని ఆమె కోరారు. గణేష్ యూత్ సభ్యులు వీరవల్లి మురళి గారు, అలాగే నాగభూషణం గారు, కిషోర్ గారు, వేణు గారు, గిరి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ తెనాలి నడిబొడ్డున ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా వారి ఆధ్వర్యంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ కేక్ కటింగు, అలాగే లడ్లు స్వీట్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి అభివృద్ధి పదంలో తెనాలి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో తనదైన ముద్ర వేసిన మహానాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ భగవంతుడు ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పేసి అన్ని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఆయన ఎప్పటికీ చక్కగా మంచి ఆరోగ్యంతో. గణేష్ యూత్ కన్వీనర్ వేరవేరు మురళి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమవధిగా శ్రమిస్తున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అహర్నిశలు కృషి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, అదేవిధంగా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా ప్రీతమ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కృషి చేస్తున్నారో, ఆయన యొక్క కృషికి తగ్గట్టు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక తగ్గట్టు ఆ దేవుడు మంచి శక్తిని, మంచి ఆయుష్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గణేష్ యూత్కి చెందిన బొద్దులూరు వేణు, కనకాల నాగభూషణం, గొల్లపూడి సాయికిరి, ఖాదర్ మన్నం వాసుదేవుడు, కావూరి కిషోర్, ముక్కావుని సుబ్బయ్య, కొల్లూరు శ్రీధర్, చలసాని బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవయస్సులు సంఘటిత శక్తిగా మరింతగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే తెన్నాలి నియోజకవర్గ ఆర్యవయస్సు సంఘ సమావేశంకు వయసులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్యవయస్సులు అన్ని రంగాల్లో ముందుండాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఆర్యవయస్సుల సంఘటితను చాటాలని అన్నారు. అలాగే సేవారంగంలో కూడా వయసు సంఘీయులు ముందుండాలని చెబుతూ ఆదివారం నాడు జరిగే సమావేశానికి ఆర్యవయస్ ప్రముఖులు హాజరవుతారని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో తెనాలి నియోజకవర్గ ఆర్యవయస్సుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. దాంట్లో మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసులు అన్ని పార్టీలు వారు అందరికీ ఆహ్వానాలు పంపిస్తున్నాం. అందరూ కూడా వచ్చి మీ సమస్యలు ఏమనుంటే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవచ్చు. అందువల్ల మీరందరూ కూడా తప్పక హాజరై ఈ సమావేశాన్ని దిగ్విజయం చేస్తూ మరి ఆర్యవయస్సుల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మనందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ మరి ఈ సమాజాన్ని. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు 7వ వార్డు కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి పేర్కొన్నారు.
పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరపాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ 13వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీకుమారి తెలిపారు. పట్టణాభివృద్ధికి ఎల్లెని కృషి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. 13వ వార్డ్ అభివృద్ధికి ఎమ్మెల్యే తన తోడ్పాటును అందించారని ఆమె తెలిపారు. మన తెనాలి పట్టణం ప్రియతమ ఎమ్మెల్యే గారి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరికీ. అయితే మాకు మా నాయకుల మీద అభిమానం ఉన్నది. ఆ అభిమాన్ని ఎలా చూపించాలి అని అంటే నాకు వచ్చిన ఆలోచన, మా వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తరఫున మా ఆనందాన్ని సంతోషాన్ని మా ప్రెసిడెంట్ గారు, మా క్యాబినెట్ సెక్రటరీ విత్ వాసవి మెంబర్స్ తోటి కేకు కట్ చేసి 10 మందికి ఇస్తే, పంచితే వచ్చే ఆనందం వారికి కూడా ఆనందంగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఈరోజు వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తరఫున కేక్ కటింగ్ ఒకటి జరుగుతున్నది. సో అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఇస్తున్నాము. అయితే కేక్ కటింగు అనేది మాత్రం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రమే. నేను మొట్టమొదటి పెన్షన్స్కు ఇచ్చే రోజు 1వ తారీఖు కూడా నేను చెప్పాను. టీడీపీ నాయకులు బీటీవీఎస్ నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ వారు ఈ రోజున మన మీద అభిమానంతో ఆంధ్ర ప్యారిస్ చార్టర్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి విష్ణుకుమారి గారి వార్డు కావున వారి వార్డుకు వచ్చి వారి అభిమానంతో వారు క్లబ్ స్థాపించిన దృష్ట్యా వారు చక్కగా చేసిన సేవలకు నిదర్శనంగా వారి అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారి జన్మదినోత్సవ వేడుకల్లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని ఉత్సాహాన్ని మిగతా వార్డుల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు యాక్టివేట్ అవ్వాలనే సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన వార్డు కౌన్సిలర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో వారికి వెన్నంటి నేనున్నానని జిల్లా గవర్నర్ స్థాయికి కూడా ఎదిగేట్టుగా కృషి చేసి వాసవి క్లబ్ సెంటరేషన్లోనే చరిత్రలో ఎంతవరకు లేని విధంగా 2వ ర్యాంకులో నిలబెట్టిన ఘనత వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ మరియు V204A గుంటూరు జిల్లా ప్రతి క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్లు, జెడ్సీలు, డీజీలు అందరూ కూడా సంఘటితంగా కృషి చేసి ఏదైనా వారి ద్వారానే అవుతుంది అనే దానికి నిదర్శనంగా అందరి సమష్టి కృషితో. అనంతరం 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకుమారి తన వార్డులోని 13 మందికి మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో HMV శాంతకుమారి, వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షులు గుగ్గిరం ఉషారాణి, సెక్రటరీ ఏ కళ్యాణి, ట్రెజరర్ పొన్నూరు లలిత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, స్పీకర్ డాక్టర్ కోడెల వెల్లడి. వైభవంగా జరిగిన ఎమ్మెల్యే ఆలపాటి రాజా జన్మదిన వేడుకలు. ఘనంగా ఆలపాటి రాజా జన్మదిన వేడుకలు, వాడవాడలో సేవా కార్యక్రమాలు. జొన్న మొక్కజొన్న మద్దతు ధరకే ఆరున ధర్నా, రైతు సంఘం వెల్లడి అదనపు బోనస్ ఇవ్వాలంటూ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.